మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట నేను ఎంతో నమ్ముచ్చు ఉన్నాను ప్రియమైన వాళ్ళరా మన క్షేమానికి గల కారణం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఎందుకంటే ఆయన ఇస్రాయిల్ను కాపాడువాడు కొనకొడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా మరి క్షేమంగా ఉంటారని ప్రభు సేవకుడిగా నమ్ముచ్చు ఉన్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియా పరలోకమందున తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలనైనా నీ వాక్యం చెప్పడానికి దీనదాసుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభు నన్ను మరుగుపరిచి నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడమని సహాయం చేయమని పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనచు ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హలేలుయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం అంశం పేరేంటంటే క్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు మరలా చెప్తూ ఉన్నాను యేసుక్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ప్రిమైనటువంటి దేవుని బిడ్డలార మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే కీర్తనల గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఏహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు అని వ్రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ దావీదు కీర్తనాకారుడు రాస్తున్నటువంటి ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెబుతూ ఉన్నాడు ప్రిలరా మరి యేసుక్రీస్తుని తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ధన్యులు అనగా ఆశీర్వదించబడినటువంటి వారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి గ్రహించాలి ప్రియమైనటువంటి వార్లరా ఇక్కడింకో మాట గమనిస్తే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొని జనులు ధన్యులు అంటే అర్థం ఏంటంటే దేవుడు తనకు సొంత జనాంగముగా ఏర్పరుచుకొని జనులు ధన్యులు అని వ్రాయబడింది ప్రియులరా అవును ప్రియులరా దేవుడు ఈ ప్రపంచంలో ఎవరినైతే తనకు స్వంత జనాంగముగా ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళు ధన్యులు అయితే దేవుడు మనందరినీ కూడా సొంత జనాంగముగా ఏర్పాటు చేసుకోవాలంటే మరి ప్రిల్లరా యేసుక్రీస్తుని తమకు మనకు దేవుడుగా మనం కలిగి ఉంటే యేసుక్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఒకసారి గమనించు ప్రియ సహోదరి సహోదరు సహోదరుడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు నిత్యజీవమైనటువంటి దేవుడిగా ఉన్నాడు అలాంటి యేసుక్రీస్తు ప్రభు మరి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన సెలవులో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు గనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా అటువంటి నిజమైన దేవుణ్ణి నీవు దేవునిగా మరి రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా ఒకసారి ఆలోచించు యేసుక్రీస్తు వారు నీకోసం సమస్తం సెలువులో చేశాడు యేసుక్రీస్తు వారు సమస్తాన్ని ఆయన నీ కొరకు దారపోశాడు అటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే తమకు దేవుడుగా కలిగి ఉంటారో అట్టి వారు ఆశీర్వదించబడిన వారు లేక ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అయితే యేసుక్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులని మనము వాక్యం చెబుతుంది సేవకుడిగా నేను చెప్పగలుగుతున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి యేసు క్రీస్తు ఎలాంటి వాడో ఆయన ఎటువంటి గుణాలు కలిగినటువంటి దేవుడో మరి అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి జనులు ధన్యులు అనే సత్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం మొట్టమొదటిగా ప్రియులరా నెంబర్ వన్ ఆయన క్షమించే దేవుడై ఉంటూ ఉన్నాడు మరి మేకా గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా రాయబడింది ప్రిర్లేరా మరి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు నీతో సముడైన దేవుడున్నాడా అని రాయబడింది ప్రిర్యలేరా అంటే మనం అతిక్రమాలు చేసినప్పుడు మనం పాపములు చేసినప్పుడు అపరాధములు చేసినప్పుడు దోషములు చేసినప్పుడు ప్రియులరా ఆయన క్షమించే దేవుడు అలాంటి క్షమించే దేవుడైన ఏసయ్యతో ఈ ప్రపంచములు సముడైనటువంటి దేవుడు ఎవరు కూడా లేరని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ఆయన క్షమించే దేవుడు క్షమించే దేవుడు ఆయన అందుకనే ప్రియుడ మనం గమనిస్తే స్వార్త తొమ్మిదో అధ్యాయం రెండు ఆరు వచ్చినాల్లో అక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని మంచం మీద పనుకొని ఉంటే ఆ మంచం మీద పనుకున్న పక్షవాయువు గలవాణ్ణి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభు అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు స్త్రిమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ప్రపంచములో పాపములను క్షమించటానికి మనిషి కుమారునికి అధికారము కలదు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ఈ ప్రపంచంలో ఎటువంటి పాపినైనా ఎటువంటి మరి దుర్మార్గుణయినా ఎటువంటి పాపిష్టి ప్రజలనైనా మరి ఎటువంటి మరి నిజాతినిజమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎటువంటి పాపాలు చేసినటువంటి వారినైనా సరే యేసు క్రీస్తు క్షమించే దేవుడు కాబట్టి ప్రి సహోదరి సోదరుడా యేసుక్రీస్తు నిన్ను క్షమిస్తాడు నీ కుటుంబ సభ్యుల్ని క్షమిస్తాడు మరి నీ యొక్క సమస్తమైనటువంటి మరి జనాంగాన్ని ఈ ప్రపంచాన్ని క్షమించినటువంటి దేవుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి యేసుక్రీస్తు వారు క్షమించే దేవుడు గనక మరి ఎవరైతే ప్రియులారా మరి యేసుక్రీస్తుని తమకు దేవుడుగా కలిగి ఉంటారో అట్టివారు ధన్యులు అని వ్రాయబడింది ప్రియులారు కాబట్టి ప్రియులరా మరి రెండోదిగా మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు వారు రక్షించే దేవుడు ఏసుక్రీస్తు వారు రక్షించే దేవుడు అనగా మూడు నుంచి ఆయన రక్షిస్తాడు ఈ రెండులో రెండో పాయింట్లో ఏ మనం గమనిస్తే పాపాల నుంచి రక్షిస్తాడు మత యసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినట్టు మనం గమనించినట్లయితే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల వారి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనేను ప్రేమైనటువంటి దేవుని పెట్లారా మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రజల యొక్క పాపాలన్నిటినీ కూడా ఆయన రక్షి మరి పాపాలన్నిటి నుంచి రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది యేసు అనగా రక్షకుడు ఏసు అనగా రక్షించే దేవుడు అనగా వేటి నుంచి రక్షిస్తాడు మరి రెండులో ఏ మనం గమనించినట్లయితే ఆయన పాపాల నుండి రక్షిస్తాడు అందుకని ఆయన కలవర శిలువలో మరణించి పునరుద్ధారుడే మూడవ రోజున ఆయన తిరిగి లేచి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనల్ని రక్షించే దేవుడు పాపాల నుంచి రక్షించే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు తప్ప నీ పాపాల నుంచి రక్షించేవాడు ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు అనే సత్యాన్ని మీరందరూ గమనించాలని ప్రభు పేరట మీకు అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను అలాగే రెండులో బి మనం గమనిస్తే మత రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఒక పడవలో గరిలే సముద్రములో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా ప్రిలరా మరి గొప్ప తుఫాను లేచి ఆ దోణే ఆ యేసు ప్రభు శిష్యులు ఉన్నటువంటి దోణే అల చేత కప్పబడింది అప్పుడు ఆయన ఆ పడవలో అమరమున నిద్రించు ఉన్నాడు మరి అటువంటి సమయంలో మరి ఇక్కడ ఏమంటారంటే శిష్యులు వారు ఆయన యద్దుకు వచ్చి ప్రభువ నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ప్రేమైనటువంటి వార్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సముద్రములో అంటే సముద్రము లోకం ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనకి ఈ లోకములో కష్టాలు శ్రమలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు ఎన్నెన్నో మరి కష్టాలు సమస్యలు బాధలు మనకు వచ్చినప్పుడు ప్రియలరా మరి ఈ శిష్యులు మరపెడుతున్నారు అయ్యా మేము నశించిపోతున్నాం వీటిలో మమ్మల్ని రక్షించయ్యా అని కేకలు వేస్తున్నప్పుడు ప్రియులరా మరి అందుకు ఆయన విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిల నిమ్మల మాయను హలేలుయా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మరి ఈ సముద్రం అనే లోకములో గాలి తుఫాను లాంటి కష్టాలు శ్రమస్యలు మరి ఇరుకులు ఇబ్బందులు మన మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాటిని గద్దించి వాటిని నెమ్మలపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గమనించండి యేసుక్రీస్తు వారు ఆయన రెండు రెండులో బి మనం గమనిస్తే ఆయన మన శ్రమలన్నిటి నుంచి కూడా రక్షించే దేవుడు ఆయన మన శ్రమల నుంచి రక్షిస్తాడని మనకు నమ్మకం ఉండాలి అల్పవిశ్వాసం మాత్రం కూడా పనికి రాదు అని దేవుని సేవకుడుగా మీకు అందరు కూడా మనవ చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అలాగే రెండులో సి మనం గమనించినట్లయితే హెబ్రిల్ క్రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం గమనించినట్లయితే ఈయన తన ద్వారా దేవుని ఎదుకోవచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు హలేలుయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణముగా రక్షించే దేవుడని ఇక్కడ వ్రాయబడింది అనగా ఈ లోకములో ఎవరైతే ఆ ప్రభువునందు విశ్వాసం నుంచి మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రియమైన వార్లరా ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుచున్నారో వాళ్ళు ఈ లోకమును వదిలిపెట్టి మరి ఆ ఆ యొక్క పరలోక రాజ్యములోనికి వారు వెళ్ళుట అనగా అదే సంపూర్ణముగా రక్షించబడుట ఆ యొక్క విధానము జరిగేంత వరకు కూడా ఆయన సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ప్రిలార కాబట్టి మరి యేసు ప్రభు వారు రెండోదిగా ఆయన రక్షించే దేవుడని మీకు మనం చేస్తూ ఉన్నాను రెండులో ఏ చెప్పుకున్నాం కదా పాపాల నుండి రక్షిస్తాడు మరి బి శ్రమల నుండి రక్షిస్తాడు మూడవదిగా ప్రిలరా నీది ఎటువంటి శ్రమైనా సరే మరి ఆయన రక్షిస్తాడు మూడవదిగా ఆయన సంపూర్ణముగా అంటే తన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేదాకా ఆయన నిన్ను రక్షిస్తాడని ప్రభువు పేరట మీకు అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి అందుకనే యేసుక్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము కనుక యేసూ క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నా ప్రభువా నా దేవా నా రక్షకుడా కానీ ఎప్పుడైతే ఆయన్ని నువ్వు దేవుడిగా కలిగి ఉంటావో నీవు నీ ఇంటివారు మరి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏసయ్యా నీవే నిజమైన దేవుడివి నా రక్షకుడివయ్యా అని ఎవరైతే ఆ ప్రభువును కలిగి ఉంటారో యేసు క్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనగా ఆశీర్వదించబడినటువంటి వారు కాబట్టి మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీ కుటుంబాన్ని దేవుడు తన సొంత జనాంగముగా ఏర్పరచుకోవాలంటే ప్రియమైనటువంటి వార్లరా యేసు క్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులని అని చెప్పి వ్రాయబడుతుంది కాబట్టి యేసుక్రీస్తుని మీకు దేవుడిగా మీరు కలిగి ఉన్నారా యేసుక్రీస్తుని మీకు దేవుడిగా మీరు కలిగి ఉంటే మరి ఖచ్చితంగా మీ కుటుంబము ఆశీర్వదించబడిన వారు అని లేఖనానుసారంగా దైవ సేవకుడిగా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా మూడవదిగా మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు సమస్తమును దారాళముగా దయచేయు దేవుడు అని వ్రాయబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదిహేడు వచ్చిన మనం గమనించినట్లయితే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు గమనిస్తున్నారా సుఖముగా అనుభవించుటకు మనకు సమస్తమును దారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు అవును ప్రియులరా మనం సుఖంగా బతకాలంటే మనం సుఖంగా జీవించటం దేవునికి ఇష్టం గనుక మనం సుఖముగా బతకటానికి ప్రియమిన వాళ్ళరా సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని ఎందు నమ్మిక ఉంచాలని దేవుని యొక్క వాక్యం రాయబడింది ప్రియులారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి మన నెల్లూరు జిల్లాకి కాదు కానీ మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆయన సుఖాన్ని అనుభవించుటకు సమస్తమును దారాలముగా దయచేయి దేవుడని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరి రోమాపత్రిక ఎనిమిది ముప్పై రెండులో కూడా మనం గమనిస్తే దేవుడు తన కుమారుని అనుగ్రహించటానికి వెనక తీయనటువంటి దేవుడు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహింపడు అని వ్రాయబడింది పిల్లర అంటే తన సొంత కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు మనకి సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గనుక మరి పిల్లరా ఆయన సమస్తమును మనకు దారాళముగా దయచేయి దేవుడు ఎవరైతే మరి యేసు క్రీస్తుని తమకు దేవుడుగా టువంటి వారిగా ఉంటారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకి దేవుడు సమస్తమును ధారాళముగా దయచేస్తూ ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తుని తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఈ మూడో పాయింట్ ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం బాగా మనసు పెట్టి ఆలోచించండి ప్రియులరా నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తనల గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండవ వచ్చినం మనం గమనించినట్లయితే ఆడ ఒక చక్కటి మాట వ్రాయబడింది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అలేలుయా ప్రార్థన ఆలకించువాడా మరి యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ఈ ప్రపంచంలో ఉన్న సర్వ శరీరులు ఆయన ఎద్దుకు వస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు ఈనాడు ప్రపంచంలో మరి వందకి ఎక్కువ పర్సెంట్ ఎవరు ఎవరు ఉన్నారంటే క్రైస్తవులే ఉన్నారు పిల్లారు ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన గాలికి పోనిచ్చే దేవుడు కాదు నీ ప్రార్థన వృధా చేసే దేవుడు కాదు మరి ఆయన ప్రార్థన ఆలకించేవాడు నమ్మదగిన ప్రధాన యాజకుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన నీ ప్రార్థన సఫలపరుస్తాడు ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మీరందరూ గమనించండి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడని మీకు మనం చేస్తూ ఉన్నాను కాబట్టి మీది ఎటువంటి ప్రార్థన అయినా సరే మీది ఎటువంటి ప్రార్థన అయినా సరే అడుగుడి మీకు ఇవ్వబండి వెతకడి దొరుకును తట్టుడి తీయబండి అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు గనుక మీరందరూ కూడా మోకరించి యేసుక్రీస్తు నామంలో మరి తండ్రికి మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా పరమందున్న తండ్రి తన కుమారుడి యొక్క నామంలో మీ యొక్క ప్రతి ప్రార్థన కూడా ఆయన జవాబిచ్చి తెరతాడు అని ప్రభు పేరట మీకు అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారు కాబట్టి మేము ఎంతకాలం ప్రార్థన చేసి కాబట్టి నువ్వు ప్రార్థన చేయి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు గనుక యేసుక్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడింది ప్రియమైన దేవుడి బిడ్ల ఐదో ఐదో పాయింట్ మనం గమనించినట్లయితే ఆయన సహాయం చేయు దేవుడని వ్రాయబడింది యశ్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో అని మనం గమనించినట్లయితే మరి ప్రియుల లైన్ మనం గమనించినట్లయితే నీకు సహాయము చేయువాడను నేనే అంటూ ఉన్నాడు చపట్ల కూడా ప్రభువుని మహింపరుద్దాం హలే లుయా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిట్లరా నీకు సహాయము చేయువాడను వాడను నేనే కాబట్టి ప్రియులరా మనం గమనించినట్లయితే ఉదాహరణకి నిహమియా గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో నిహమియా మరి ఎరుసలేము దేవాలయం యొక్క ప్రాకారాలు కటుచూ ఉన్నప్పుడు ఆయన మందిరం పని చేయటానికి పోనుకున్నప్పుడు మరి ఆయన అంటాడు నిహమ్య గారు నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తము అంటాడు హలే నాకు సహాయం చేసే దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉంది అంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు కాబట్టి నీకు ఎటువంటి సహాయం నీ కుటుంబానికి న్యాయమైనటువంటి సహాయం మరి దేవుని చిత్తానుసారమైనటువంటి సహాయం మరి నీకు ఏ సహాయం కావాలి నీవు ఏ నీకు ఏం సహాయం కావాలో ఆయన వైపుకు నీవు కన్నులెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడుగా ఆయన సహాయం చేసే కరుణాహస్తము నీ కుటుంబానికి తోడై ఉంటుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి ఆయన కరుణాహస్తము నీకు తోడుగా ఉన్నదా ఆయన కరుణాహస్తము ద్వారా నీవు మరి దేవుని యొక్క సహాయమును పొంది ఉన్నావా ఆలోచించు పిల్లరా అందుకనే యేసుక్రీస్తు వారు సహాయము చేయు దేవుడు అది ఎటువంటి సహాయమైనా సరే నువ్వు అయ్యా నాకు సహాయం చేయగల దేవుడు అయ్యా నువ్వు సహాయకర్తవయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన నీకు సహాయము చేస్తాడు ఆయన కరుణా హస్తముతో నీకు సహాయం చేస్తాడు నీ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు సమస్తమైనటువంటి అప్పులు సమస్తమైనటువంటి కోటి సమస్యలు సమస్తమైనటువంటి మరి కరోనా వైరస్లు సమస్తమైనటువంటి వ్యాధులు సమస్తమైనటువంటి బలహీనతలు సమస్తమైనటువంటి ఇబ్బందులు సమస్తమైనటువంటి గందరగోళ సమస్యలు చీకులు చింతలు భార్యాభర్తల మధ్య అల్లరులు ఇబ్బందులు మరి ప్రియమైనటువంటి వార్లరా ఎన్నో కుటుంబ సమస్యలు మరి ఆర్థిక సమస్యలు అయితే ఎటువంటి సమస్యలైనా సరే వాటన్నిటి నుంచి ప్రభు నిన్ను విడిపించి ఆయన కరుణాహస్తము ద్వారా నీకు సహాయం చేస్తాడు కాబట్టి మరి యేసు క్రీస్తుని తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారు కాబట్టి యేసు క్రీస్తుని నీవు నీ దేవుడిగా కలిగి ఉన్నావా ఆయన సొంత జనాంగముగా నీవు ఏర్పాటు నొంది ఉన్నావా ఒకసారి ఆలోచించు యేసుక్రీస్తుని వెంటనే నీ దేవుడిగా అంగీకరించు ఆయన నీ కుటుంబానికి ప్రతి సహాయం చేసి ఆయన నిన్ను ఆదుకుంటాడని మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా రోజుగా మనం గమనించినట్లయితే కార్యము సఫలం చేసే దేవుడు యషయా గ్రంథం అరవై అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ప్రియులరా అక్కడ వా వాక్యం రాయబడింది యషయా అరవై నాలుగు నాలుగు మనం గమనించినట్లయితే మరి తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడునూ ఏ కాలమున చూచి ఉండలేదు అని ఇక్కడ వ్రాయబడింది ప్రియులారా అంటే దేవుడు మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు మన కార్యం మంచి కార్యం న్యాయమైన కార్యం ప్రియులరా నీ కార్యాన్ని మరి ఏహోవా అప్పగించినట్లయితే ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు నీ కార్యం నీ కార్యం ఏదైనా సరే అది ఏ కార్యమైనా సరే అది చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా నీకు ఇష్టమైన కార్యము అది మంచి కార్యమై ఉండాలి న్యాయమైన కార్యమై ఉండాలి అది దేవుని చిత్తానుసారమైన కార్యమై ఉండాలి అలాంటి కార్యము ప్రియమైన వార్లరా మరి ఆయన చేతికిను అప్పగించినట్లయితే ఆ ప్రభు నీ కార్యమును సఫలము చేస్తాడని ప్రభు పేరట మీకు అందరు కూడా మనం చేస్తూ ఉన్నాను ఏడోదిగా మనం గమనించినట్లయితే మరి అత్యధికముగా చేయ శక్తిగల దేవుడంట హలేలుయ అత్యధికముగా దయచేయు శక్తి కలిగినటువంటి దేవుడు ఎపిసోడ్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వ్రాయబడినటువంటి మాట మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను చూసారా ప్రియమైన దేవుని పెట్లారా మనం అడిగే కంటే మనం ఊహించే వాటి అన్నిటి కంటే మరి అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు అంట చప్పట్ల గుడి ప్రభువుని మేము పరుద్దాం దేవుని పెట్లారు కాబట్టి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ అని అంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా మనము దేవుణ్ణి అడుగువాటి కంటే ఊహించే వాటి కంటే మరి దేవుడు మరి అడుగుతాం కదా మనం ఊహిస్తాం కదా ఈ రీతిలో ఈ రేంజ్లో ఈ యొక్క మరి కోణంలో దేవుడు నాకు సహాయం చేస్తాడని మనం ఎంతవరకు ఊహిస్తామో అడిగే కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా ఆయన మనకు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం రాయబడింది ప్రియులరా కాబట్టి ఈనాడు ప్రతి యేసుక్రీస్తును తమకు దేవుడిగా గల ప్రతి 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 ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే అత్యధికముగా కార్యాలు చేస్తూ ఉన్నాడు అత్యధికముగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అత్యధికముగా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు కనుక ఏహో యేసో క్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు 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 అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది పిల్లలు ఎనిమిదోదిగా కనికరము గల దేవుడు ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఎక్కడ రాయబడినటువంటి మాట నీ దేవుడైనటువంటి యహోవా కనికరమగల గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు నీ చెయ్యి విడవడంటే ఆయన నీ చెయ్యి విడవడు నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఈ లోకములో మనం జీవించే డెబ్భై ఎనభై సంవత్సరాల జీవిత కాలమంతా కూడా ప్రేమైన వార్లరా ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు అని మరిచిపోవద్దు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా కాబట్టి అందుకనే ఆ కనిక్రమ కలిగినటువంటి దేవుడు నీ సమస్త కార్యాల మీద ఆయన కనికరాలు కుమ్మరిస్తాడు గనుక ఆయన కనిక్రమలు మితి లేనివి గనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయన కనికరముల కొరకు మరి ఆ కనిక్రమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి కనికరములు పొందాలని ఆయన కనిక్రముల ద్వారా మనం ఆశీర్వదించబడాలని ఆ కనిక్రమగల దేవుడు ఆయన మన ఎందు ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఆ కనిక్రమగల దేవుడు మరి ఆయన కనిక్రమ చేత గొప్ప కార్యాలు ఆశీర్వాద కార్యాలు మరి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు గనుక మరి యేసు క్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది ప్రిర్యలారు చివరిగా మనం గమనించినట్లయితే తొమ్మిదోదిగా మరి యేసుక్రీస్తు వారు ఆదరించే దేవుడిగా ఉన్నాడు ఆదరించే దేవుడు కీర్తన తొంభై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన మనం గమనిస్తే నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ అయ్యా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించున్నది కాబట్టి ప్రియులరా దేవుని యొక్క గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది ప్రభుయే మన ప్రాణమును ఆదరించేవాడు ఆయన దీనులను దీనులను ఆదరించే దేవుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఆదరణ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబము కూడా ఆదరించబడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆయన నెంబర్ వన్ క్షమించే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు రెండోదిగా రక్షించే దేవుడు మూడోదిగా సమస్తమును దారాలముగా దయచే దేవుడు నాలుగోదిగా ప్రార్థన ఆలకించే దేవుడు ఐదోదిగా సహాయము చేయి దేవుడు ఆరోదుగా కార్యము సఫలము చేయి దేవుడు ఏడోదిగా మరి అత్యధికముగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు ఎనిమిదోదిగా కనికరము కలిగినటువంటి దేవుడు తొమ్మిదోదిగా ఆదరించే దేవుడు కాబట్టి ఇన్ని గుణాలు కలిగినటువంటి ఆ యేసుక్రీస్తుని తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ధన్యులు ధన్యులని మీకందరికీ కూడా మనం చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను ఒకవేళ ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు దేవునిగా కలిగి ఉండకపోతే యేసుక్రీస్తు ప్రభుని నీ దేవునిగా నీ రక్షకునిగా ఈరోజే నీవు నీ ఇంటివారు ఆయన దేవుడిగా అంగీకరించగలిగితే మరి యేసు క్రీస్తుని తమకు దేవుడుగా గల జనులు ఆశీర్వదించబడిన వారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు దేవా నీ పరిశుద్ధమైన పాదాలకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన ఇంతవరకు కూడా నీ వాక్యము ద్వారా యేసుక్రీస్తు తమకు దేవుడిగా గల జనులు ధన్యులనే అయా శ్రేష్టమైన ప్రశస్తమైన అమూల్యమైన అంశాన్ని మీరు మాకు వివరించి తెలియజేసినందుకు వందనాలు ప్రభు కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించకపోతే నాయన వాళ్ళందరూ నిన్ను దేవునిగా అంగీకరించి మారు మనసు రక్షణ భాగ్యం పొందే భాగ్యము దయచేయమని అయా సకల ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు మీరు దయచేయమని అవునయ్యా యేసో క్రీస్తు తమకు దేవుడుగా గల జనులు ధనిలను మీరు సెలవించారు కనుక అందరూ నిన్ను నమ్ముకునే భాగ్యము దయచేయమని ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రతి ఒక్కరు నిన్ను దేవుడిగా కలిగి ఉండే భాగ్యము దయచేయమని ప్రభువ నాయనా ఇల్లు లేని వారికి ఇల్లు ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యము నాయనా నా ప్రభు అప్పులు అప్పుల్లో ఉన్నవారిని విడిపించండి అయా అస్వస్థతలో ఉన్నవారిని విడిపించండి అయా ఈరోజు నాయనా పెళ్ళి నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడల్ని ఆశీర్వదించండి ప్రభువా నాయనా ఈ కార్యక్రమాన్ని ప్రభువ ఇంకా ప్రోత్సహించుటకు నాయన అనేకులను లేవదేయండి ప్రభువా నా ప్రభు ఈ ద్వారా ఈ పరిచయం ఇంకా ముందుకు కొనసాగుటకు తండ్రి ఈ యొక్క నాయన అనేక మంది ప్రభువ అయా ప్రజలను మీరు లేపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోయి పాలి చేయమని ప్రార్థిస్తున్నాను నాయన అయా ప్రభు ఈ వాక్యాన్ని అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని అయా సకల ప్రజలని నేను నమ్ముకొని అయా నేను దేవుణ్ణిగా కలిగి నువ్వు వారిని సొంత ప్రజలుగా కలిగి నాయన వారు ఆశీర్వదించబడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామం అడిగివెడుకొని వేడుకొని ఆం తండ్రి ఆమెన్ ఆశీర్వాదాలు తీసుకుందాం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు సదాకాలం తోడేవుడు నడిపించను గాక ఆమెన్ అందరికీ వందనాలు అడ్రస్ క్రీస్తు కృపా ప్రార్థనా మందిరం హరిజనవాడ నవాపేట నెల్లూరు నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది బేస్ మట్టం వరకు వచ్చినది ఇక్కడ అందరూ పేద విశ్వాసులు మీ సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ జీరో టూ సెవెన్